మీరు తప్పుగా అనుకోకండి, నేను ఎక్కువ మిమ్మల్ని ఎఫ్ఎంలో ఫాలో అవ్వలే. ఓకే ఓకే, నేను అనుకున్నాను ఎఫ్ఎంలో ఉండే వాళ్ళందరూ ఆర్జీలు అందరూ సూపర్ ఎంటర్టైనర్స్. ఈయన ఎంత ఆవేశంతో ఫైట్ చేస్తున్నారు, ఈయనగా ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆ సర్కాజమ్ తగ్గిపోతాయేమో అనుకున్నాను. ఇప్పుడు అర్థం, నేను తగ్గలేదు. ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో. యా నైస్. సో ఇప్పుడు బేసికల్లీ రెండు ఉంటాయి కాబట్టి, ఫిజికల్ గేమ్, ఇంకోటి ఏంటంటే మెంటల్ గేమ్స్ ఉంటాయి కొన్ని. మనం ఎంత మాస్టర్ మైండ్ జీనియస్ అనేది అక్కడ బయటపడుతూ ఉంటుంది, తెలివిగా ఆలోచించాలి కొన్ని కొన్ని ఫుల్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పరా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే సమ్ టైమ్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకోమని చెప్తూ ఉంటారు, ఎక్కువ థింగ్స్ కలెక్ట్ చేసుకోమని చెప్తూ ఉంటారు. బట్ ఒక్కొక్క థింగ్ కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, అలా పెడుతూ ఉంటారు. అప్పుడు తెలివిగా ఏం చేస్తారు, ఎక్కువ ప్రైస్ ఉన్నవి ఫస్ట్ రెండు పిక్ చేసినా చాలు. కొంతమంది ఏం చేస్తారు, దొరికినవి అన్ని తీసుకుంటే వెళ్ళిపోతారు, సంచి నిండా వేసుకుని మోసుకుని రాలేక చేస్తారు. క్యాలిక్యులేట్ చేస్తే తక్కువ థింగ్స్ పట్టుకున్నవాడు మేజర్ థింగ్స్ పట్టుకున్నవాడు విన్ అవుతూ ఉంటాడు సమ్టైమ్. అలాంటివి ఉంటాయి సమ్ టైమ్స్, అంతా ఇంకా ఫోర్స్ అని అలా ఆక్కోవాలి పీక్కోవాలి ఇలా తోళ్ళు ఆక్కోవడం ఏ ఉంటాయి కదా గేమ్స్. సమ్ టైమ్స్ అలాంటి ఫోర్స్ ఉంటుంది ఫిజికల్ గేమ్స్. సో మరి ఏ టాస్క్స్ లో ఎలా ప్రయారిటీ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఎక్కువ కలెక్ట్ చేసావా తక్కువ కలెక్ట్ చేసావా అనే దానికన్నా నా పాయింట్ ఏంటి చెప్పనా, ఆ కలెక్ట్ చేసే క్రమంలో నువ్వు జనాలు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నావు అనేది నా పాయింట్. ఓకే, నువ్వు తక్కువ కలెక్ట్ చేయి, అసలు కలెక్ట్ చేయకపో, బట్ ఆ కలెక్ట్ చేసే ప్రయత్నంలో నువ్వు గనక జెన్యున్గా ఎంటర్టైన్ చేయగలుగుతున్నావా, సరదాగా ఉండగలుగుతున్నావా. సి ఆయన ఎంత లక్ష రూపాయలు ఎంత కలెక్ట్ చేసాడు అనుకుందాం, చప్పట్లు ఉంటాయి. బట్ ఆ లక్ష రూపాయలు కలెక్ట్ చేసే ప్రయత్నంలో నువ్వు ఏదైనా ఒక రెండు మూడు సరదా పనులు లేకపోతే విచ్ యాడ్స్ వాల్యూ టు ఆడియన్స్. నువ్వు లక్ష రూపాయలు కలెక్ట్ చేసావు అనే దానికన్నా ఆడియన్స్లో నాలుగు నవ్వులు పూయించావా అనేదే ఇంపార్టెంట్ అనేది నా పాయింట్. మేబీ నాది నా టార్గెట్ అంటే ఇటు సైడే ఉంటుంది, అంతేగాని అది లక్ష ఉందా రెండు లక్షలు ఉందా అనేది ఉండదు. ఆ టైంలో కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడుందని ఎదుగుతాను తప్ప లక్ష రూపాయలు ఎక్కడుందని ఎతక నేను. అది నేను. సో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైనర్ అనేది ఎంటర్టైనింగ్ వేనే ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. అవి రాకపోయినా పర్లే నాకు, అదే అంటున్నాను పంచి కోసం ప్రాణం చేస్తారే అన్నట్టు. మనకి అది లెక్కే కాదు, పంచి పడిందా లేదా. ఓకే అంతే. ఓకే, లైక్ కొంతమందిని మనం అలా గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ సీజన్ లో నవదీప్ గారు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ పంచి పడ్డం అంటే అది ఇంకోటి కూడా అనుకోకండి. పంచి పడ్డం అంటే అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది ఖచ్చితంగా కాదు, అది పంచి కాదు. పంచి అనేది సరదా, ఒక నవ్వు పోయించడం అంతే. సో ఈ ఇది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ డే నుంచి వేస్తున్నారు అనుకోండి, మీకు అవతల వాళ్ళ ఒపీనియన్ తెలియదు. ఇప్పుడు నేను మీతో ఫ్రీగా ఉన్నాను, మీరు నన్ను ఏమన్నా నవ్వుతూ తీసుకుంటాను, మీకు అర్థం అవ్వచ్చు మేబీ టూ టైమ్స్ కలిసాం కాబట్టి. కొంతమంది పాపం మీరు అంచనా వేయకుండా వాళ్ళ మీద జోకేస్తే వాళ్ళు తీసుకోలేకపోవచ్చు, వాళ్ళు హర్ట్ అయిపోవచ్చు, అది కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రాబ్లం నాకు ఉండే అవకాశం మీరు చెప్పిన తర్వాత అనుకుంటున్నాను, ఇది ఆలోచించాలి. కానీ ఏం చేస్తాను, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, నేను అలానే కించపరిచే విధంగా ఏముండదు. కానీ సరదాగా ఉంటుంది, ఏమో చూద్దాం. ఒకవేళ వాళ్ళు అలాంటి జోక్ వేసినప్పుడు వాళ్ళు ఏమో తిట్టారనుకో, సారీ చెప్పిద్దాం. యా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆల్రెడీ పెళ్ళింది కాబట్టి పదం అలవాటు అయ్యే ఉంటుంది సారీ అని. బట్ అక్కడ చాలా అవసరం ఉంటుంది, ఎవడు హర్ట్ అవుతాడో తెలియదు, ఎందుకు హర్ట్ అవుతాడో తెలియదు, సారీ ఖచ్చితంగా చెప్పాల్సిన నీడ్ ఉంటుంది. అదేంటన్నా జోక్ వచ్చినప్పుడు ఆపుకోద్ది వేసేయాలి, తర్వాత కాబట్టి సారీ చెప్పాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదు. అవునా, బయటకు వచ్చిన తర్వాత అది చూసి ఇదా స్ట్రాటజీ, అన్నిసార్లు సారీ చెప్తే కరిగిపోయాం మేము, ఎంటర్టైన్ చేసుకుని ఒక్కసారి చెప్తే 100 సారీలు చెప్పినట్టు. నైస్. యా ఒకవేళ ఓం శాంతి ఓం సినిమా చూసారు కదా, అందులో ఒక స్పీచ్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు షారుఖ్ ఖాన్ గారు. ఒకవేళ ఫైనల్ స్టేజ్ మీద మీరే విన్నారు, మీ చెయ్య లేపారు నాగార్జున గారు, లేదంటే గెస్ట్ ఎవరొకరు మీ చెయ్య లేపారు, విన్నింగ్ స్పీచ్ ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలంటుంది, ఒక చిన్న గ్లిమ్స్. నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది చాలా ఉంది. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్, అదేదో సినిమాలో కరెక్ట్, అదే సినిమాలో ఇదే ఉంటుంది. ఒక్కటైతే కోరుకుంటాను అంత, దేవుణ్ణి మనసు దేవుణ్ణి కాదు, బట్ నేను దేవుణ్ణి నేను కోరుకోను. కానీ ఒకటి నాలో నేనే చెప్పుకునే ఒక విషయం ఏంటంటే, సక్సెస్ అనేది నెత్తికెక్కద్దు, ఒళ్ళు పొగరు రావద్దు, ఇలాగే డౌన్ టు ఎర్త్ ఉండాలి, రేపు ఇలాగే నీతో మాట్లాడాలి. అది అది నా పదే పదే చెప్పుకుంటూ ఉంటాను నేను, రాకపోయినా పర్లేదు వచ్చినా పర్లేదు, కానీ నేను మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలి అంతే.